Hi, hello, good morning, beautiful ladies. Ivala manam groundnut curds cheyadam elago nerchukundam. Maamuluga andaru pachi pulsan chesukuntaru kada majjigato ade danike koncham groundnuts anni add chesi variety ga chupistanu. Deeniki kavalsina padarthalu 1/2 liter perugu sannaga tarigi pettukuna 2 tomatoalu 2 ulligaddalu aa tarvata enchukunna పచ్చి మిరపకాయలు ఒక 4 ఎల్లిపాయలు కొత్తిమీర తగినంత ఉప్పు 2 గిన్నెల 2 కప్పుల చెనిక్కాయలు పచ్చి కొబ్బరి కొంచెం పసుపు వీటన్నిటిని మనం మిక్సీకి వేసుకుందాం ఒక కప్పు చెనిక్కాయలు అప్పుడే వేసాను ఇప్పుడు ఇంకొక కప్పు వేస్తాను కొంచెం ఉప్పు పచ్చి కొబ్బరి పసుపు 4-5 పచ్చి మిరపకాయలు కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కారం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు 4 రెమ్మల ఎల్లిపాయలు ఇవన్నీ మిక్సీ చేసి తర్వాత పెరుగులోకి యాడ్ చేద్దాం మిక్సీ చేసుకున్న చెనిక్కాయలు పచ్చి మిరపకాయలు అవన్నీ చేసుకున్నాం కదా దాన్ని ఇలా పెరుగులోకి కలుపుకుందాం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం ఆ తర్వాత టమాటాలు ఉల్లిగడ్డలు అన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మనం చిలకాల్సిన పని లేదు అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే ముద్ద చేస్తాం కదా రాగి ముద్ద జొన్న ముద్ద దానిలకు కూడా చాలా బాగుంటుంది ఇది మేమైతే దీన్ని పెరుకారము అంటాము మరి ఇప్పుడు పిల్లలు పెరుకారం అంటే తినరు కాబట్టి గ్రౌండ్ నట్ కర్డ్స్ అని చెప్పి ఇస్తాను సో అలా అంటే అందరూ ఈజీగా ఓహో గ్రౌండ్ నట్ తో అమ్మ ఏదో కర్డ్స్ చేసింది అనేసి తినేస్తున్నారు అన్నమాట మీరు కూడా చేసి ఎలా ఉంది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నాన్నమ్మస్ కిచెన్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ